లావాదేవీలన్నీ నగదు రహితంగానే చేయాలని కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలని ఎన్ని రోజులైనా నడపడానికి సిద్ధంగానే ఉన్నామంది మంత్రివర్గం. తెలంగాణ కేబినెట్ 3 గంటల పాటు సమావేశమై కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించింది. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హరీష్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ మీటింగ్లో చర్చించారు. కమిటీ సిఫార్సు మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించింది. ఇక తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు మార్గం సుగమమైంది. దీనిపై తుది విధి విధానాలు ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, పోచారం, తలసాని, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజేష్ శర్మ సభ్యులుగా ఉంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజా ఇక్కట్లను తొలగించడానికి ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ నగదురహితంగా నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి వచ్చినా వసూలు చేసినా అన్ని ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. చిల్లరపై ఆధారపడి ఉండే ఆర్టీసీలు సైతం నగదురహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సిద్దిపేట, ఇబ్రహీంపూర్లను ఆదర్శంగా తీసుకుని రాష్టంలోని మిగతా ప్రాంతాల్లో కూడా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలని చర్చించారు మంత్రివర్గ సభ్యులు. నగదురహిత లావాదేవీలను పెంపొందించేందుకు అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పనకు ఐటీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. వికలాంగుల సంక్షేమ శాఖలో మాదిరి పనిభారం తక్కువగా ఉన్న ఉద్యోగులను పనిభారం ఎక్కువగా ఉన్న శాఖలకు తరలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూసేకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టడంతో 2013 కేంద్ర భూసేకరణ చట్టానికి అనుగుణంగా కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావించడంతో ముసాయిదా బిల్లు రూపొందింది. ఇక గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను కేబినెట్ ఆమోదించింది. ఇకపైన కేబినెట్ ఒకసారి ఆర్డినెన్స్ కోసం బిల్లును ఆమోదిస్తే మళ్లీ ఇంకోసారి ఆమోదించాల్సిన అవసరం లేకుండా బిజినెస్ రూల్స్ మార్చాలని కూడా మంత్రివర్గం అభిప్రాయపడింది.